హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులాస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మళ్ళీ వీడియోలుగా కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకంటే మా వారి బ్రదరు డాటర్ది మ్యారేజ్ ఉంది వైజాగ్లో ఆ మ్యారేజ్లో కొంచెం బిజీగా ఉండి వీడియో పోస్ట్ చేయలేకపోయాను ఏమీ అనుకోకండి మారులేస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెళ్ళి కాబట్టి నా షాపింగ్ మా వారి షాపింగు కూడా ఎక్కువే ఉండింది మా ఇంట్లో శివునికి రుద్రాభిషేకం కూడా జరిపించుకున్నాము పంతులు గారి చేత కొంచెం ఒక టూ డేస్ ఆ పనుల్లో కూడా చాలా బిజీగా ఉన్నాను ఇంకా మా ఫ్రెండ్స్తో కూడా కొంచెం వన్ టూ డేసు టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది ఇంకా నాకు ఎవరో ఒకరు మా కమ్యూనిటీలో వాళ్ళు వస్తూనే ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నాకు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కాబట్టి నాకు కొంచెం కుదరలేదు అందుకే చేయలేకపోయాను ఇప్పుడైతే నేను ఈ వీడియో నేను మా వారికి రోటి చట్నీలు చేసినప్పుడు పచ్చడిలో నెయ్యి వేసి వేడన్నం వేసి కలిపి ముద్దలు పెడుతూ ఉంటాను నేను స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి నా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అమెరికా ఫ్రెండ్స్ అందరు చూస్తూ ఉంటారు మాకు కూడా ఒక ముద్ద కావాలి అని మెసేజెస్ పెడుతూ ఉంటారు మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకు కూడా ఒకరోజు రోటి చట్నీ చేసి ముద్దలు పెట్టాలి అని అనుకున్నాను ఇంకా మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ మా గార్డెన్లో కూర్చొని తిన్నాము మేము కార్పెట్ గ్రాసు ఫ్రంట్లో వేసుకున్నాం కాబట్టి మేము అది ఒక గార్డెన్ లాగానే మేము ఫీల్ అవుతూ ఉంటాము చాలా హై క్వాలిటీ గ్రాస్ అది చాలా బాగుంటుంది మెత్తగా స్మూత్గా కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా దాని మీద నడిస్తే చాలా మెత్తగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అక్కడ కూర్చొని మేము బ్రేక్ఫాస్ట్ చేసాము మేము బ్రేక్ఫాస్ట్ ఎలా చేసాము నా ఫ్రెండ్స్కి రోడ్ చట్నీ చేసి మా ఫ్రెండ్స్తో నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేది మీకు వీడియో పెడుతున్నాను చూసేయండి ఇంకా మార్నింగే లేచిలాగా అంతా రెడీ చేసేసుకుంటాను నేను ప్రతి వీడియోలో కూడా మా ఇల్లు మా ఇంట్లో ఉండే వస్తువులు నేను చూపిస్తూనే ఉంటాను మీరు కూడా వీడియోస్ ఫాలో అవుతుండండి ఎన్ని ప్లాస్టిక్ ఉన్నా గుమ్మానికి మాల పచ్చి పూల మాల కట్టుకుంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా ఒక మాల్ తీసుకొని వచ్చి కడతాము మా ఇంట్లో ఉండే మావిడాకలను కూడా అలాగా పెట్టుకుంటూ ఉంటాను ప్రతి ఫ్రైడే కూడా పెట్టుకుంటూ ఉంటాను ఇంకా మార్నింగే మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి ఇలా సెట్ చేసేసుకుంటాను బెడ్షీట్స్ అన్నీ దులిపేసుకొని చక్కగా పరిచేసుకుంటాను అంతా డస్టింగ్ అది చేంజ్ చేసుకొని దేవునికి పూజ అది చేసేసుకొని ఇవాళ ప్లిహోర ప్రసాదంగా చేసి పెట్టాలి అనిపించింది పెట్టాను డైలీ పాలు పండ్లు వినాయకునికి బెల్లము నైవేద్యం పెడతాను పైన బెడ్రూమ్లో మేడు క్లీన్ చేయడానికి వస్తుంది క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు ఇవన్నీ డస్టింగ్ చేయించేసుకుంటాను నేను ఒకరోజు చూపిస్తాను తను చేసేస్తుంది అన్నీ మళ్ళీ నాకు కుదిరినప్పుడు పైకి వస్తాను తనతో పాటు వచ్చి డైలీ ఎలాగ చేపించేసుకుంటాను బాత్ కమ్ డ్రెస్సింగ్ ఏరియా ఇది దీన్ని షటర్తో క్లోజ్ చేసి పెట్టేసుకుంటాము పైన ఉండే బెడ్రూమ్స్ అన్నిటిలోనూ బాత్రూమ్స్ అసలు అలాగా షటర్తో క్లోజ్ చేసి పెట్టేసుకుంటాము ఈ మాస్టర్ బెడ్రూమ్లో హోమ్ థియేటర్ పెట్టుకున్నాము ఇది ఇలాగ బెడ్షీట్ ఎప్పుడు వైటే ఉంటుంది క్విల్ట్ కూడా వైటే ఉంటుంది పిల్లో కవర్స్ కూడా బయటే వేసుకుంటాము మా ఇద్దరికి బయట అంటే చాలా ఇష్టము ఇంకా కింద నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఎగ్ పొరటు చేసి దీనిలో కొంచెం కారము గరం మసాలా కరివేపాకు పసుపు ఇవన్నీ వేసి ఇలాగా రోస్ట్ చేసేసాను కీరా కట్ చేసేసాను పరోటాలు ఒక టూ మెంతి పరోటాలు ఒక నాకు వన్ మా వారికి టూ రెడీ చేశాను ఇలాగా పార్క్లో తీసుకొని వచ్చి మా పార్క్లో కూర్చొని తిందాము గ్రాస్లో అని ఇలాగ సెట్ చేసుకున్నాము మేము అమెరికా నుంచి స్టాండు రిమోట్ ఉండే కెమెరా స్టాండ్ ఒకటి తెచ్చుకున్నాము ఆ స్టాండ్ దూరంగా పెట్టేసి రిమోట్ని ఆపరేట్ చేసుకుంటూ ఉంటే మనం కూర్చుంటే మా ఇద్దరిని అది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తూ ఉంటుంది మేము ఇలా గ్రాస్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇక్కడ కూర్చొని చేయొచ్చు చల్లగా హాయిగా ఉంటుంది మార్నింగ్ ఇటు సూర్యుడు ఎక్కువగా రాడు కాబట్టి మాకు పైన ఫ్యాన్ కూడా ఫిట్ చేస్తున్నాము ఫస్ట్ డే కాబట్టి ఫ్యాన్ వేసుకున్న చల్లగా గాలి వస్తూ ఉంటుంది ఇలాగా నేను చేసిన గోంగూర రోటి పచ్చడి మా ఫ్రెండ్స్ అందరూ చూశారు చూసి మాకు కూడా కావాలి అన్నారు మీరు ఎప్పుడు రోటి పచ్చడి చేసినా మమ్మల్ని పిలవండి మేము వస్తాము అన్నారు కష్టం అనుకోకుండా చేసే చిన్న చిన్న పనుల వల్ల మనకు చాలా హ్యాపీనెస్ వస్తుంది ఇలా చేస్తూ ఉంటే మా అమ్మ గుర్తొస్తుంది మా అమ్మ కూడా ఇలాగే చేసి అందరికీ ముద్దలు పెట్టేది మా అమ్మ ఇంకా రోట్లో అన్నం వేసి కలిపి పెట్టేవాళ్ళు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా అలాగే నేను ఎప్పుడు చట్నీ చేసినా అది బెస్ట్ అనిపించుకోవాలని ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా అందుకని చాలా టేస్టీగా చేస్తాను ప్రతిదీ మనసు పెట్టి మా వారు హ్యాపీగా తినాలి అనే ఉద్దేశంతో చేస్తాను అలాగే ఈయనకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పచ్చడి వేసి పెడుతూ ఉంటే చాలా బాగుంది అంటూ ముద్దలు పెట్టించుకొని తింటూ ఉన్నారు ఇంకా నేను ఇది ఈ వీడియో స్టేటస్లో పెట్టాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ చూసి మాకైతే నోరూరిపోతుంది అన్నారు ఇంకా ఈవినింగ్ అందరినీ రమ్మని చెప్పాను ఊరికే నేను పెళ్ళికి కొనుక్కున్న చీరలు అవన్నీ చూపిద్దామని మా ఫ్రెండ్స్ని రమ్మంటే అందరు వచ్చారు కొంతమంది వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని సరదాగా ఒక టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేశాము ఫొటోస్ అవి అన్నీ చక్కగా దిగారు ఇంకా మా వారు మమ్మల్ని అందరినీ ఒక వీడియో తీసిచ్చారు నేను టూ డేస్ తర్వాత నేను చేసుకున్న పూజ ఏక రుద్రాభిషేకము పూజ రోజు వీళ్ళందరినీ తాంబూలంకి పిలిచాను ఆ రోజు నేను రోటి పచ్చడి దోసకాయ రోటి పచ్చడి చేద్దామని అన్నీ వేపి ఉంచుకున్నాను ఇంకా వీళ్ళందరూ అయితే నేను దంచుతాను నేను దంచుతా అనేసి మొత్తానికి చట్నీ మొత్తం మా ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి దంచేశారు ఇంకా వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు ఎంత బాగుందో ఇలా రోట్లో దంచుతూ ఉంటే అనుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సరదాగా నవ్వుకుంటూ చట్నీ మొత్తం దంచేసారు అందరూ ఇంకా పచ్చి ఉల్లిపాయ ఒకటి వేసేసి పచ్చిగా దంచ దంచా పచ్చగా దంచేసి మొత్తం దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళే పోపు పెట్టేశారు ఇంట్లో నేను వాళ్ళకి చెప్పాను మీరు ఎప్పుడన్నా రోటి పచ్చడి చేసుకోవాలి అని అనుకుంటే అన్నీ వేపేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి దంచేసుకుందాము అని చెప్పేశాను ఇంకా తాలింపు వేసేసి పె పెద్ద గిన్నెలోకి తీసేసారు ఆ చట్నీ అంతా ఇంకా నేనైతే వెండి కంచం తీసుకొని వేడిగా అన్నం వేసుకొని నెయ్యి ఆ చట్నీ వేసి ముద్దలు కలుపుతూ ఉన్నాను కలుపుతూ ఉంటే నూరు ఉరిపోతుంది ఇంక పెట్టండి అంటే ఇంక పెట్టండి పెట్టండి అని అంటూ ఉన్నారు ఇంకా అందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టేసాను అసలు అది నోట్లో పెట్టుకోగానే చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటూ తిన్నారు తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరిరారన్నా వాళ్ళు తింటూ నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క ముంద పెడుతూ ఉంటే నా నోరైతే ఫుల్ అయిపోయింది అయినా వాళ్ళ ప్రేమతో నాకు కన్నీళ్ళు వచ్చినంత పని అయింది నేను పులిహోర పెరుగన్నము పాయసము చేశాను ఇంకా వాళ్ళు వచ్చి పప్పు ఫ్రై చేశారు ఇంకా అందరం కూర్చొని మా గ్రాస్లో కూర్చొని భోజనాలు చేద్దాము అని చెప్పేశాను పచ్చడి టేస్టీగా ఉంది మీ చేత్తో మాకు ముద్దలు పెడుతూ ఉంటే మీ ప్రేమ కూడా అందులో కలిసి ఇంకా టేస్ట్ వచ్చింది దానికి అని చెప్పి నన్ను అందరూ పొగుడుతూ ఉన్నారు మీలాంటి కప్పులు మాకు లైఫ్ అంతా కావాలి ఆంటీ అని అంటూ ఉన్నారు ఇంత సరదాగా ఉంటారు మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాము అని ఎన్నెన్నో చెప్తూ ఉన్నారు ఇంకా అందరం కలిసి ఒకేసారి ముద్ద నోట్లో పెట్టుకుందాము అని చెప్పి అన్నారు ఇంక అందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టేశాను అందరూ ఇంకా అందరం ఒకేసారి ముద్ద నోట్లో పెట్టుకుందాము వన్ టూ త్రీ లాస్ట్ ముద్ద అని నోట్లో పెట్టేసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుందంటే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ బ్యాచ్లో ఇంకా నలుగురు మిస్ అయ్యారు పూజ కాబట్టి రాకూడదని ఇద్దరు రాలేదు ఇద్దరు ఇప్పుడే వస్తామని పక్కకి వెళ్ళారు ఇంకా వండిని అన్నీ ఇలాగా గ్రాస్లోకి తీసుకొచ్చేశారు బయట అందరము అరిటాకులు మా వారు మా బ్యాక్ సైడ్ ఉండే అరిటాకులు పెద్దవి రెండు కోసుకొని వచ్చి ఇచ్చారు ఇంకా అవన్నీ కట్ చేసుకొని మేము చిన్న చిన్న అవిగా చేసుకొని పళ్ళెంలో అరిటాకు వేసుకొని అరిటాకులు అన్నీ వడ్డించారు ఇంకా అన్నీ అందరం అక్కడ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేసాము నాకైతే కమ్యూనిటీలో బ్యాచుల్ బ్యాచిల్గా నాకు నియర్లీ మమ్మల్ని ఇద్దరినీ ప్రాణంగా చూసుకునే వాళ్ళు టూ హండ్రెడ్ అబవ్ ఫ్యామిలీస్ ఉన్నాయి మరీ తిక్గా నేనంటే బాగా లైక్ చేసి ఇష్టపడి నేను పిలవంగానే వచ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి అందరినీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కసారి ఇన్వైట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ టీ పార్టీ కోసం నా ఫ్రెండ్స్ని కొంతమందిని ఒక లెవెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ దాకా పిలిచాను వాళ్ళు కుదిరిన వాళ్ళందరూ వచ్చారు అందరూ వచ్చారు పిలిచిన వాళ్ళందరూ వచ్చారు ఒక్కరు ఇద్దరు అవుట్ ఆఫ్ స్టేషన్ అని వాళ్ళు రాలేదు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు బజ్జీలు పునుగులు అవన్నీ చేసి అమ్ముతూ ఉంటారు అక్కడి నుంచి ఒక టెన్ ప్లేట్స్ తెప్పించుకొని అందరం కూర్చొని అవి తినేసి ఇంకా టీ పెట్టుకొని టీ తాగే వాళ్ళం టీ కాఫీ తాగే వాళ్ళకి కాఫీ ఇచ్చేసాము నా ఫ్రెండ్సే పెట్టారు వీళ్ళే పెట్టేశారు అందరం సరదాగా కూర్చొని అలా కాఫీ తాగేసి టీ తాగేసి స్నాక్స్ తినేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దాకా స్పెండ్ చేసి సరదాగా మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా నాకు మా పిల్లలు ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు అనే బెంగ కూడా ఉండదు నాకు వీళ్ళందరి ప్రేమాను రాగాలతో నాకు పిల్లలు నా దగ్గర లేరు అనే బాధే ఉండదు గుర్తుకు కూడా రానియరు వీళ్ళు మా ఇద్దరికి మంచి ఆప్తులు బంధువులు దొరికారు ఎంతో అనురాగంగా చూసుకుంటారు మా పిల్లల్లాగా వీళ్ళు చూడండి మా ఆంటీ అని చెప్పి ముద్దు పెట్టుకుంటున్నారు నా మంచితనంతో నా కమ్యూనిటీలో అందరి హృదయాల్లో మేమిద్దరం నిండిపోయి ఉన్నాము నా మంచి మంచి వీడియోస్తో నా వ్యూవర్స్తో నేను వందలు వేలు లక్షల మంది హృదయాలలో ఒక మంచి ఫ్రెండ్ లాగా నిలిచిపోయాను ఎందుకంటే నాకు సంతోషకరమైన విషయము ఏమీ ఉండదు ఎప్పుడు నేను ఇలాగే నా ఫ్రెండ్స్ ఆదరాభిమానాలతో నా వ్యూవర్స్ ఆదరాభిమానాలతో నా ఛానల్ కూడా మా పాపులర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మారులేస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ